End of Samuel, 2 Samuel, 25th chapter. End of Samuel, 23rd chapter. తైలపు కొమ్ముతో దావీదు
గుడ్డి దైవంతో అభిషేకించిన వాడు సౌలు. ఇతను అభిషేకించబడిన వాడే కనుక గుడ్డి దైవం అంటే మట్టి బుద్ధి, మట్టి బుద్ధి, మట్టి తత్వాలే ఉండాలి దానిలో. మట్టి బుద్ధి కొమ్ము అంటే కదా అది జీవము, జంతువు వచ్చిన కొమ్ము అది. ఆ జీవంలో ఆ కొమ్ము తీసుకో, ఆ కొమ్మను దైవంతో నింపు, పోయి అభిషేకం చేయాలి. కొమ్ము ఆ జంతువుకు అది బలాన్ని కొడుతుంది, ఆ కొమ్ము ఆ జంతువుకు రక్షణకు గుర్తు, ఆ కొమ్ము ఆ యొక్క జంతువుకు అది అన్నానికి గుర్తు. ఇవన్నీ అలాంటి తైలం ఆ యొక్క కొమ్ము తీసుకుపోయి అభిషేకించారు. కాసేపు చూసుకుంటా ఇద్దరు సంగతి, కొమ్ము తైలంతో అభిషేకించేవాడి సంగతి అలా ఉంది, గుడ్డి తెలుగుతో అభిషేకించేవాడి సంగతి అలా ఉంది. గుడ్డి తెలుగుతో అభిషేకించిన తర్వాత త్వరగా చెప్పిస్తాను. గుడ్డి తైలంతో అభిషేకించే వాడికి అంటాడు, ఇప్పుడు ఏం చెప్తుంది నీకు పదో అధ్యాయంలో నీకు ఎలా చెప్తుంది, నేను నాన్న గాడ గాడ దొరికిన నేను వెళ్తున్నాడు. ఆ తర్వాత ఏంటంది రాహేలు సమాధికి వచ్చి వీడియో చూసుకోండి, రాహేలు సమాధికి వచ్చేవాడు ఆయన ఇవన్నీ మాట్లాడుతుంది. ఒకడేమో మూడు మేకలతో వస్తాడు, ఒకడేమో మూడు ఎడుతుంది వస్తాడు, ఒకడు ద్రాక్ష ఎలాతో వస్తాడు, వాడు వేస్తాడు. దాని తర్వాత ఆయన తర్వాత నీకు రెండు రొట్టెలు ఇస్తా తీసుకో అని బయట ఆయన చూడే ప్రభుత్వం ముందు వస్తాడు. ముందు ఇక సీతారా మనిషి పెడుతూ ఉంటారు కనుక వాళ్ళు నువ్వు కలుస్తావు. అప్పుడు నీ మీద ఆత్మ బలవీనీతిగా వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది, తర్వాత నీకు మంచి ఎంత వస్తుందో అది చెప్పో. ఈ కథ చెప్పవచ్చు వచ్చింది సౌలు సమయం. అయితే దానికి కథ లేదు, దానికి కథ లేదు. మోసమేలు పదహారు అధ్యాయం, మోసమేలు పదహారు అధ్యాయం, కొమ్ము తైలం వెళ్ళిపోయి కానీ అది పదమూడు వచ్చాడు. వాని సహోదరులే పదహారు పదమూడు, వాని సహోదరుట వానికి అభిషేకం చేసిన నాటి నుండి యువత్మ దానికి బలముగా వచ్చను. అంతే, ఇన్ని కథలు చెప్పిన తర్వాత వాడికి బలం వచ్చింది. వాడి బలం వచ్చిన తర్వాత కొన్ని కార్యం చేస్తూ వచ్చాడు, కొన్ని కార్యం చేస్తూ వచ్చాడు. అయితే 47 సౌలు పరిపాలించాడు అని రాయ ఉంది. అయితే 2 లెక్కలేకి వచ్చింది థర్డ్ చాప్టర్ 13వ అధ్యాయం 2 ఇస్రాయల్లో 3,000 ఏర్పరచుకుని 3,000 ఏర్పరచుకున్నాను, వీళ్ళు 2,000 మీ పశువులను పడవను అందరి వాడు వచ్చి క్షమించండి. ఫస్ట్ వర్స్ 31 సౌలు 37 వాడే ఏళ్ళు ఆరంభించను, అతడు 2 ఇస్రాయల్ని ఎన్ను. అంతే 2 వచ్చాడు, ఓన్లీ 2 మీలా 38 దేవుడు లేని బ్రతికి బతికాడు, అభిషేకించబడిన వాడే, అభిషేకించిన వాడే. సరే మన కార్యం వచ్చామంటే దావీదు విషయంలో దావీదు అభిషేకించబడినటువంటి వాడిని పైకి తీసుకోవాలని ఉద్దేశంతో ఎన్ని ఏర్పాటు దేవుడు చేస్తూ వచ్చాడు, ఎన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. గుల్యాబ్దం పైన కాదు, 40 సవాల్ చేస్తుంటే ఒక్కడే ఆ టైంలో కనుక దావీదు కొమ్ము తైలంతో అభిషేకించిన, కొమ్ము తైలంతో అభిషేకం వస్తాను రండి. 10వ అధ్యాయం 10వ అధ్యాయం నాన్న వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినట్టు తండ్రి కనుక నీ వల్ల కాదు అని అంటున్నాడు. జీవుల దేవుని సైన్యాన్ని తిరస్కరించే సున్నతులేని ఈ ఫిలిస్తీన్ అంతటి వాడు వాడు చేసిన బహుమానం ఎంత అని అంటున్నాడు. జీవుల దేవుని సైన్యాన్ని తిరస్కరించే ఆ మాటలు మనకు అర్థమవుతుంది. ఆ సైన్యము జీవుల దేవుని సైన్యం తిరస్కరిస్తున్నాడు, వాడు ఇస్రాయేలు దేవుని నామాన్ని తిరస్కరిస్తూ ఉంటున్నాడు, వీడు చెప్తే బహుమానం ఎంత అంటున్నాడు. సౌలు నాయుడు నైనా వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసినాడు, వాడు కూడా దానికి మనుషుడు, ఇంకా వాడు ధ్యానం చేసినాడు, ఇంకా వాడు జయించలేవు అంటే ఒక మంచి మాట అన్నాడు రండి. 30 37 సింహం యొక్క బలమున నీయు, ఎరుగుబంట యొక్క బలమున నీయు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతి నుండి కూడా నన్ను విడిపించను అని చెప్పాను అని సౌలు కొమ్ము యెహోవా నీకు తోడు ఉన్నాక అని దావెత్తాలేను అన్నాడు. సింహం యొక్క బలం నుండి ఎరుగుక బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఇప్పుడు అలా అధ్యాయం శిక్షించాడు అతను నిషేధించేశాడు, సౌలు నిషేధించాడు. 16వ అధ్యాయం 11 ఇస్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను నిషేధించే సౌలు గురించి నీ అంతా
నువ్వు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు నామకేట వస్తున్నాను
లోకములో ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి రుజువు చేస్తా. ఈనాడు నేను నీ తల ఛేదిస్తాను చేస్తాను, ఆకాశ పక్షులకు నీ శిరాన్ని అప్పగిస్తా అని సవాల్గా మాట్లాడుతున్నాడు. సవాల్గా మాట్లాడుతుంటే అందులో ఆశ్చర్యపడుతున్నాడు. నాకు రోజుల్లో కూడా లేదు ఏం చేయాలి అనేది. సరిగా లేదా వెళ్ళాడు, బ్యాంక్ వెళ్ళాడు, బ్యాంక్ వెళ్ళాడు అంటే చూడడానికి చిక్కి కొట్టింది కాదు. ఇది పురుషుడు దూరం వెళ్ళాడంట, దూరం వెళ్ళి అక్కడి నుంచి విసిరేసాడంట. యెహోవా నామం పెట్టి విసిరేసాడు. సేవని చెప్పే ఏమని చూస్తా వచ్చామంటే యాభై నాలుగు వచ్చింది. అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధాలను తన నేర్చు. యాభై ఐదు సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోగొట్టి వచ్చినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు ఈ యవనుడు యవని కుమారుడు అడుగా అబ్నేరు రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదు అన్నాడు. సైన్యం విపరీతానికి ఆ టీవీ ఆ దాటి ఆ ధైర్యము ఆ మాట అని చూసి వద్ది అక్కడి నుంచి ఇసురు కొట్టి వద్ది వాడి తోడు వచ్చి నేలబడ్డాడు. తర్వాత వాడి కట్టు తీసి వాడిని ఎంత చేయించాడు. ఇదంతా చూడగానే సౌలభ్యున్నాడు, అబ్నేరు సైన్యాధిపతి ఈ అమరుడు ఎవడు 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 తత్వం కొట్టాను అందరు. ఎందుకు ఎందుకు అది ఇద్దరు ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు. దాని అధ్యాయం 16 చాప్టర్ ఆడబడుతుంది వాయిదాలు వేస్తూ ఉంటే సేవ తీర్చబడుతుంది. అంతేకాకుండా యెషయాకు పంపించాడు వార్త 16:19 వచ్చాడు. సౌలు యెషయాకు దూతలు పంపి గొర్రెలతో ఉన్న నీ కుమారుడైన దావీదును నాకు పంపమన్నాను. అప్పుడు యెషయా ఒక గాడిద మీద రొట్టెలను ద్రాక్షలు తిత్తిని ఒక మేకలను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలుకు పంపాను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని వెంట నిలబడగా అతని ఎందుకు సౌలుకు బహు ఇష్టం పుట్టాను అన్నాడు. సౌలు ఆయుధం మోయిపోడాయను కొడుతున్నాడు కదా, వస్తున్నాడు మా ఇంటికి పోతున్నాడు, వస్తున్నాడు చదువు ఆయుధం వస్తున్నాడు, తర్వాత పట్టినప్పుడు వాళ్ళ దగ్గర వస్తున్నాడు. నేను కొత్త సంగతి అబ్బాయిలు ఈ యవనస్తుడు ఎవడు 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 యవనస్తుడు వానికి వర్గలు తత్రపట్టాడు నాకు తెలియదు. నాలుగు రోజుల సవాల్ చేస్తుంటే ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఎందుకు దావీదు పైకి తీసుకొచ్చిన నిమిత్తమాయి. దావీదు పైకి తీసుకురావాలంటే దేవుడు ఉపయోగించిన సాధనం ఇది. కనుక దావీదు ముందు గురికాడా గొల్యాతు ముందు గురికాడా ఎవరు ముందు గురికాయండి ఇంకప్పుడే గొల్యాత ముందు గుర్తించాలి. లోక ముందు గుట్టిందా మనం ముందు గుట్టామా? లోకమే ముందు గుట్టింది. ఆ లోక సవాల్ చేస్తుంది గొల్యాతు మా కనుక నన్ను జయించగలవా, నన్ను జయించగలిగినప్పుడు నన్ను జయించే మా అందరిని జయించండి అని సవాల్ చేస్తుంది. లోకము జయించిన విజయమే మన విశ్వాసము. విశ్వాసంతో వెళ్ళాడు, ఒక రాజు పెట్టాడు, పడినంత ఎవరిస్తుడు ఎవడు ఎవడు వాడు ఎవడు అంటున్నా సరే నలభై రోజులు తొలగడి సవాల్ చేస్తూ ఉంటాడుగా. సవాల్ చేస్తుండగా ఒక లేకపోతే ఆ ఘన విజయాన్ని సాధించి కానీ నలభై రోజులు తొలగడి స్త్రీలతో వస్తున్నారు, అందరూ చూస్తున్నారు నా తండ్రి ఎలా పెట్టాడు తండ్రి వీడి బాయ్ పెట్టిందా భార్య అదే శైలిలో ఉందా అమ్మ నా ఉన్నారా వాళ్ళు ఇదే శైలిలో ఉన్నారా ఉదయం ఏం తింటాడు అతండి మధ్యాహ్నం ఏం తింటాడు అతండి సాయంత్రం ఏం తింటాడు ఏ వాళ్ళు వీడు ఎలా జీవించాలని చెప్పి ప్లాన్లో ఉండేవి అందరూ కానీ ఒక లేడు చెట్టు కన్నా అది తాడి లాగలవని రకరకాల తప్పుకోవాలి ఒక్క రాయితో కొట్టే కానీ అది యెహోవా నామం పేరు వెళ్ళింది ఇంపార్టెంట్ మాట. కనుక దావీది కాదు కొట్టింది, యెహోవా నామాన్ని కనుక వచ్చాడు. ఆ నామం పేరు వెళ్ళింది కాబట్టి గల విజయాన్ని సాధించింది. కీర్తనలు 20 సాంగ్స్ 20 కీర్తన 20 కీర్తన కలిసి చదువుకుంటాం. యెహోవాని రక్షణ బట్టి మేము జయోత్సవం చేస్తున్నాం, మా దేవుని నామం బట్టి మా ధ్వజమెత్తుతున్నాము అంటాడు. మా నీ రక్షణ బట్టి మా దేవుని నామం బట్టి ధ్వజమెత్తున్నాం. ఆ నామాన్ని నెరవేర్చి వచ్చాడు. ఆ విషయంలో చేసే పనిది ఆ విషయం బోధించింది ఏం బోధించింది వెళ్ళి సింహాన్నించాడు కదా ఎల్లుండి అంటారు కదా సింహం యొక్క బలమండియు ఎల్లుండి బలమండియు రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతుడుగా నన్ను విడిపించిన కాక ఆ నామాన్ని నెరవేర్చాడు. ఆ విషయం బోధించేది అది సరిగా కనపచ్చు పరిశుద్ధాత్మని
హెచ్చిస్తుంది ఎవరొస్తుంది ఆ దారిగా కనుక ఎప్పుడైతే ఆ ఆమె రోద్రవి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు జయించకపోగా ఈ ఘనంగా సాధించగాని స్త్రీలందరూ సౌలు నేలగొంది దావీదు 10,000 మంది హర్మాచర్యం చెప్పి దాన్ని ప్రతిగానికి వచ్చి ఉంది వాడికి ఇంపుగా లేదు సౌలుకు హంపుగా ఉంది ఇంపుగా లేదు కానీ నామాట राज्य వాడి పేరు కూడా పెట్టారు సౌలు పేరు కూడా పెట్టారు కానీ మంచిది మా రాజు దత్తమని కృష్ణుడిని పోండా ఎవరో ఒప్పుకుంటే గెలవంటే వాడి తండ్రి వాడిని ఇస్రాయల్ గోత్రంలో నేను స్వతంత్రంగా వేస్తాను అంతేకాదు నా కూతురించి పెరిగిస్తాను అన్నటువంటి వాడు దత్తల కూర్చున్నాడు కనీసం నాకు వెయ్యి ఉన్నాయని పెట్టారు ఒక మాట అనుకోడు అన్నాడు ఆ మాట అంటాడు ఇంపుగా లేదు నేను వచ్చాను ఆ మాట సౌలుకి ఇంపుగా ఉన్నందున అది ఒక కోపం తెచ్చుకొని వారు దావీదుని 10,000 మంది కలిగి సౌలు నాకు 50,000 కలిగి చుట్టూ పాడే రాజ్యం తప్ప మరి ఏమి అది తీసుకునేవాడు అని అనుకున్నాను కాబట్టి నాడు నుండి సౌలు దావీదు మీద విషపుచ్చుకు నిలిపాను బుద్ధి దైవత విషయించబడిన దురాత్మ పట్టింది భూతమాట మాట్లాడుతూ ఉంటున్నాడు ఎల్లప్పుడూ విరోధంలో ఉంటూ ఉంటున్నాడు దావీదు వాయిద్యాలు మంచి అనిపిస్తే ఈడీసేయాలి ఈడీసే చంపాలనే ప్రయత్నిస్తూ వచ్చాడు వినిపిస్తూ వచ్చాడు కనుక బుద్ధిలో నుండి ధైర్యం తీసి అభిషేకించుకున్న వాడికి సంగతి తరబడుతున్నాడు కొమ్ములో నుండి ధైర్యంతో అభిషేకించుకున్న వాడు మేలు చేసి కిడం వేస్తున్నాడు వాగల్పాలు గోగల్పాలు కొండల్పాలు ఇక రకరకాలుగా తరబడుతున్నాడు మేలు చేసి కీడు అనిపిస్తూ ఉంటున్నాడు మేలు చేసి కీడు అనిపిస్తూ ఉంటున్నాడు ఈ అభిషేకం బోధిస్తుంది ఏం పర్వాలే ఉండు నీకు తరిమిది నీకు తరిమిది నువ్వు రాజైతావు నీకు తరిమిది అని చెప్పి కా నీ బలం కాదు నా బలం నీ శక్తి కాదు నా శక్తి నీ జ్ఞానం కాదు నా జ్ఞానం అని ఇవన్నీ ఎరుగు చేయనిమే ఆత్మీయ పాఠాలు నేర్పించమే దానికి తోడే ఉంటున్నాడు యాగవ దేవుని చేత అభినందించినటువంటి వాడు చదువులేనివాడు గాయకుడయ్యాడు కవి అయ్యాడు వాయిద్యుడు అయ్యాడు ప్రవక్త అయ్యాడు ఇంకా పాటలు రాగాలు పెడుతూ వచ్చాడు ఏంటంది ఇంకా యాగవ దేవుడు యాగవ ఇలాంటి వాడే ఎన్నోసార్లు తప్పయ్యాడు అయితే అభిషేకం బోధిస్తోంది అభిషేకం బోధిస్తోంది ఒక సందర్భం వచ్చాడు సందర్భం వచ్చాడు అప్పుడు అయ్యా నీ శత్రుని చేతికి అప్పగించిన టైం వచ్చింది నెంబర్ 1 2 కా మహమ్మతులు చేసిన కొరకు బలి వచ్చాడు చౌరు చంపేయి చంపేయి కంటే అభిషేకించాలనుకుంటే ఎవడు నిర్దోషకాడు అతడు యుద్ధాన్ని పోతాడు లేక దేవుడు మొత్తుతాడు లేకపోతే అభయాన్ని చేస్తాడు కానీ నేను మాత్రం ఉట్టి అభిషేకించేవాడిని ఉట్టి నేను నిర్దోషి కాను దోషి కాదు అని చెప్పి నేను ఆ చేపలు కాగానే రోజులు వచ్చాను సార్ 3,000 మందితో చేపించాడు ఇక 3,000 మధ్యలో ఉన్నాడు చుట్టూ అంతా ఉండాలి పడకుండాలి ఎంత ధైర్యం వెళ్ళాడు అక్కడికి ఎంత ధైర్యం వెళ్ళాడు అభిషేకం బోధిస్తుంది వెళ్ళు అభిషేకం బోధిస్తుంది వెళ్ళు వెళ్ళు ఒక్కడిగా లేచాడు సార్ చెట్టు అయిపోతాడు గడు దావీదును అభిషేకించాడు ఇద్దరు వెళ్ళారు నేను అనుకుంటాను అభిషేకం బోధించింది అక్కడ వెళ్ళి నేను ప్రార్థన వెళ్ళు అని అంటాడు కనుక ఎవరన్నా లేస్తారో లేదు ఏంటి అవుతాడు గాఢ నిద్రపిచ్చాడు రెండవ మోడసమయాలు 26 చాప్టర్ 26 అధ్యాయం పెట్టవచ్చు సౌలు తలగడ్డ దగ్గర ఉన్న ఈటిను ఏడు తీసుకుని వారు వెళ్ళిపోయి యోగా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగుగా వారిలో ఎవరను నిద్ర తేలుకోలేదు ఎవరు వచ్చిన వారిని చూడలేదు జరిగింది గుర్తుపెట్టిన వాళ్ళు లేదు ఫుల్ అని స్టేషన్ వచ్చేసాడు మొత్తం వచ్చేసాడు ఎట్లుంది ఓ వెళ్ళి అక్కడెక్కడ ఉన్నాడు దారి సౌలు ఎక్కడ ఉన్నాడు ఓ నేస్తాను ఓ ఓ తీసుకుంటా అభిషేకించమాట బిల్లు నిర్తించమని లేదు అని చెప్పి ఒక
ఎక్కడ దాకా వెళ్ళాడు చాలా వద్దు వీటితో పొడిచేస్తా అంటాడు. వేరే విషయం వద్దు అభిషేకించిన వాడిని ముట్టి ఎవడు నిర్దోషాలు వద్దు వద్దు అని ఆ ఈడిని తీసుకో ఆ నేను కూడా తీసుకో పోదామని అభిషేకం. సౌలు ఒకసారి చనిపోయాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమైంది నేను చనిపోయాను వచ్చి మూడు ఆడపడాలి ఎటువంటి సమయం ఎంత అంటే వాడి నోటి మాటలే వాడి మీద నేరస్థాపన చేసిన వాడు చంపడాన్ని అభిషేకానికి అంత వినిపిస్తూ వచ్చాను విడిగాని అంత వినిపిస్తూ వచ్చాను. ఒకసారి ఆ వస్త్రానికి కత్తిరించిన సందర్భంలో మనసు నచ్చుకున్నాడు. అబ్బా ఆ పని చేసినప్పుడు మనసు నచ్చుకున్నాడు బా ఆ మాట మాట్లాడినప్పుడు ఆ కార్యం చేసినప్పుడు అని చెప్పి మనసు నచ్చుకున్నాడు. మనసు అంత శుద్ధి ఉంచుకున్నాడు మనసు అంత మనసు శుద్ధి ఉంచుకున్నాడు. మనమైతే ఇది మాట మాట్లాడగాని మనసు తాగకూడదు. మనం అభిషేకించుకుని వాళ్ళమే ఆత్మ బోధిస్తున్నాడు. మారు మనసు పొందండి పశ్చాత్తాపండి రక్షణ పొంది ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడితే నీ పాపను ఒప్పించాడో దేవుడు దైవ చిత్తానుసరమైనటువంటి పశ్చాత్తాపం ఇవ్వాలి కలిగిందో దేవుడు అంగీకరించాడు అప్పుడు ఆత్మీయ మొదలు వేస్తాడు. నీకు కూడా బోధించబడుతుంది. నువ్వు కూడా రాజువి యాజకుడివి నువ్వు కూడా ప్రవక్తవి కనుక నీకు బోధించబడుతూ వస్తుంది. ఆ బోధ నువ్వు సరిగా లేకపోతే కన్నా ఇప్పుడు చూసుకొచ్చిందండి మనము కనుక బుట్టిలోని తైలంతో అభిషేకించబడిన వాళ్ళమా లేక కొమ్ములోని తైలంతో అభిషేకించే వాళ్ళమా చూసుకోవాలి. కొమ్ములోని తైలంతో అభిషేకించబడిన వాడికి సంగతి ఎలా ఉంది చూసా తనబడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ నన్ను మేలయ్యాయి. దరిద్రుడు భక్తి గారు సార్ చెప్పాడు ఒకసారి తన చెప్పాడు నేను అనేక కష్టాలు కూడా వెళ్ళాను అనేక ఇబ్బందులు వెళ్ళాను సమస్యలు కూడా వెళ్ళాను అయితే అవన్నీ నాకు మేలున్నాయి. అదే నాకు అనుభవం లేకపోతే ఈరోజు నేను నిలబడేవాడిని కాను అన్నాడు. ఈరోజు నిలబడేవాడిని కాను అన్నాడు. ఇంకా మంచి మాట అన్నాడు ఎవరిని చూసినా వాటన్నింటిలో అన్ని సంతోషంగా వెళ్ళాను కానీ నేను సనగలేదు. ఆ సమస్యలంట్లో సనగలేదు. దారికి నచ్చుకుని వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ప్రాణాపాయాలు వచ్చాయి అపాయాలు వచ్చాయి కనుక ఎన్ని నిధులు తడబడుతూ వచ్చాయి వాటన్నింటిలో వేశాడు. ఆరాధన చూసుకుంటూ వచ్చాను కదా ఆరాధన స్థానానికి వెళ్ళాడు ఆరాధన మొదలు పెట్టాడు ఆరాధన సత్యాన్ని ఎత్తి వచ్చాడు. చదువులేనటువంటి వాడు గొల్లవాడు కనుక నన్ను కోరుకున్నాడు కదా కోరుకున్నాడు అవి ఇక కొమ్ములోని తైలంతో అభిషేకించబడినటువంటి వాడు కనుక నేను వేశాడు అవన్నీ ఇంత మేలయ్యాయి. ఎంత మేలైనాయి ఎంతగా బోధించబడుతూ వచ్చాయి ప్రభుని యేసుక్రీస్తు వారు రాబోయే దావీదు కుమారుడు అనబడే ప్రభువారు దావీదు కుమారుడు అనబడే ప్రభువారు ఆయన యొక్క ప్రవచనాన్ని ఈ యొక్క ఆత్మ బయలుపరుస్తూ వచ్చి ఉంది ప్రవచించాడు పాటలు కట్టాడు. ఆ పాటలన్నింటిలో ఎన్నింటిలో కీర్తన 20, 21, 22, 23, 24 విని దావీదు రాసిన కీర్తనలు పడినట్లు ప్రభుత్వ యొక్క ప్రవచనాలు ఉన్నాయి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాలు ఉన్నాయి. ఈ దావీదు కుమారుని పిలుచుకున్నటువంటి వాడిగా దావీదు రాలే రాకముందే ఆయన శ్రమ అనుభవించాడు. మనం అనేక శ్రమాలను మించి పొలవుడు ప్రవేశించాలి అది ముందే అనుభవించాడు అనుభవించి ప్రభు ఇక ప్రవచనాన్ని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు తర్వాత మనం ఇక్కడున్నాం ప్రభు తర్వాత మనం ఇక్కడున్నాం కనుక మనము ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. దావీదు ముందే అనుభవించాడు ఆత్మ బోధిస్తున్నాడు. సాధారణంగా మనుషులు కలిగిన సోదరులు తప్ప మరియు నీకు సమయం లేదు ఎవరు నమ్మకం వాడు మీరు సహింపగలిగినంతే అదేగా చదువుపడి అంతేకాదు సహించుడికై తప్పించుకునే మార్గం కూడా ఆయన కలుగు చేయను చూశాడు. ఇది మేలు గుర్తు వచ్చాడు నా ఆశ్రయమా నా కోట నా శైలమా నా రక్షణమా నా కేడమా నా ముందుగమా ఎన్ని పేరు గుర్తు వచ్చాడు శలామలకోదు అయోగ్యసిలా ఎన్ని పేరు గుర్తు వచ్చాడు దేవుడికి మనం ఎగిలి వెళ్తూ తెలుసుకొని ఆ మాట చెప్తున్నాను కానీ మనం అర్పించి చెప్పాం కా కనుక ఆ రీతిగా అభిషేకం బోధిస్తుంది. అభిషేకం బోధిస్తుంటే సహిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు భరిస్తున్నాడు కనబడుతూ ఉంటున్నాడు ఇల్లువాగే బలిపీఠం కడుగుతున్నాడు గౌరవపాలుతున్నాడు అని పాలుతున్నాడు. ఈ ఆరాధన నేర్చుకున్నాడు అదే కాలం చెప్పి మాట్లాడుతున్నాను కదా ఆరాధన నేర్చుకున్నాడు కనుక ఆరాధన పాటలు ఎన్ని ఉండాలి యూషులేం మందిరంలో పాడవలసిన పాటలు ఆయా పండుగల్లో ఆయా సందర్భాల్లో ఏ వాద్యాల మీద ఏ రాగాల మీద ఎంతమంది పాడల్లో ఆ బృందం అంత కూడా సెలెక్ట్ చేసి పెట్టినటువంటి వాడు ఈ మనుషుడు చదువు లేనివాడు గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వాడు అభిషేకం ఏ అభిషేకం గురించి
కనుక యక్ష గురించి వెళ్ళి తలపడుతూ వచ్చాడు. సౌరీషం చూస్తూ వచ్చి వెళ్ళి ఇంకేమైంది, సవిల్ చనిపోయాడు. చనిపోయి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేస్తాను సౌతో మాట్లాడాలి. సౌతో మాట్లాడుకోనంటే వాటి సమయాలు 28 అధ్యాయం 28 చాప్టర్ అడ్రిషం అంటే అంటాడు ఒక మంచి పని చేశాడు. ఏ మంచి పని చేశాడు? కరణ శాస్త్రం చిన్నగా చేసేవాడు పని దేశంలో ఉన్నప్పుడు అతని వేశాడు. ఫస్ట్ సెవెన్ 28 చాప్టర్ మూడు సమయాలు 28 అధ్యాయం 28 చాప్టర్ థర్డ్ వర్స్. సమయం ముందు ముందుగా ఇస్రాయేల్ అతని పిలిచి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతి పెట్టిండే. మరియు సౌలు కర్ణపిశాలు వారిని చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండేను. దేశం వెళ్ళగొట్టాడు చెల్లంగి చేసేవాడు కర్ణపిశాలు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడలే, కళ ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ప్రశ్నల ద్వారా మాట్లాడలేదు. కనుక ఏం చేయాడు? ఈ యొక్క కర్ణపిశాలు దగ్గరకు వచ్చాడు, మారు వేషంలో వచ్చాడు. దాన్ని తెలిపేశాడు కదా, ఇప్పుడు మళ్ళా అడిగితే కన్నా ఏమైనా ఉంది కనుక దానికి చాలే నన్ను చంపేస్తాను. అందుకని మారు విషయంలో పోయా మాటలు పోయి అన్నాడు, నాకు సమయం కావాలా, నాకు సమయం కావాలా అనేది ఈ అధ్యాయం చాలా మంది రకరకాల వ్యాఖ్యానిస్తారు, రకరకాల నష్టం వస్తారు. సరే సమయం కావాలని ఆమె చేసిందో చేసింది, చేయగానే సమయం కాగానే పిచ్చి కేకేసింది. ఎందుకు ఎందుకు కేకేసింది? నువ్వు సౌరా, నువ్వు సౌరాజువా అని కేకేసింది. ఎందుకు ఎందుకు అది చేసే కొద్దిన చేస్తుంది కానీ కేకేసే పని నీకు కేకేసే పని ఉంది. దేవుడు పంపించాడు వాడికి బుద్ధి చెప్పుడుకాయ, దేవుడే పంపించాడు. ఎందుకు నన్ను పాపం పిలవాలనిపించావు అనేది ఏమన్నా తెలిసిన ఇంకా యహోవా నిన్ను ఎడవాయగా విసర్జించగా మనిపిస్తున్నావా కనుక యహోవాని పగవాడు కాగా, యహోవానికి పగవాడు కాగా దేవుడు పగవాడు అందుకు సమీరుడు యహోవాని ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుడు వల్ల ప్రయోజనం ఏమి? పగవాడు కాగా అభిషేకం పొందిన వాడిని ఒకడేమో గుడ్డిలో ఉండే తేలంతో అభిషేకించబడి, ఇంకోటేమో కొమ్ములో ఉండి తేలంతో అభిషేకించబడి, వీడేమో సూర్యుడు దూషణ భూతమాటలు దుష దురాత్మ వ్రత చంపాలని కక్ష కట్టుకొని కంకణ కట్టుకొని తన స్థానం కట్టకూడదు అని చెప్పి తన అధికారం కొరకు తన స్థానం కొరకు త్రాగాలనేటువంటి వాడు దేవుడు విశ్వసించబడి దేవుడు పగవాడయ్యాడు. ఇవేమి కుమ్మీ తైలంతో అభిషేకించబడిన వాడు నేర్చుకుంటూ వచ్చాడు. నా రాజా, నా దేవ, నా తండ్రి, మా నాయన, నా మంచి కాపరి, నా పరమవైద్యుడ, నా ఆశ్రదుర్గమ, నా కోట, నా ఉన్నదుర్గమ, నా శైలమ, ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాడు. నేను నేర్చుకుంటూ వచ్చాను కనుక ఇప్పుడు అంత సంగతి అయితే వచ్చాడు. కనుక తరిపి తీస్తూ వచ్చాడు, తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, తప్పు చేశాడు, విశోధపాపం చేశాడు, ఉరియాలు చెప్పించాడు, ఒకసారి పారిపోవచ్చు వచ్చింది పారిపోయాడు, ఆకేశాలు పంచకెళ్ళాడు, ఆకేశాలు పంచకెళ్ళాడు, ఆకేశాలు పంచకెళ్ళి అక్కడ ప్రమోషన్ పొందుతున్నాడు, బాడీగాడైతే ఆయన కనుక అబద్ధాలు ఆడుతున్నాడు, దాజోపిగాడికి వచ్చాడు, నరంతుడికి వచ్చాడు కనుక పోదా చౌరు మీకు ఇద్దానికి వెళ్ళాలా, ఆకేశాలు నువ్వు రావాలా అని చెప్పి వెళ్ళి తప్పుడు వస్తా రాజా అంటారా. ఫిలిస్తీన్ అన్నారు రాజా పడవాడు తెలిసిన మనం గుర్యాసం చంపినప్పుడు సౌరు వేలకొద్ది దాని 10,000 హతమార్చని చెప్పి పాడవాడరు కదా, వాడే కదా వాడగలిగాడు కనుక వాడు దేని ద్వారా మామతో సమాధానం పడాడు, యుద్ధం ఆడుతూ ఆడుతూ ఉన్నటువంటి తిరిగా అంటే మంచం ఉంటాడు కనుక మాట్లాడుతూ ఉన్నటువంటి తగా తిరిగా అంటే అయిపోయాం సార్. వాడు వస్తే దేవుడు చూశాం ఇందాక మనం ఆరాధిక బలపడతాం ఎవరికి మినాయకు లేదు విషయంలో. నువ్వు ఫిలిస్తీన్కి ఎందుకు బాధపెట్టాలి? వాళ్ళ మనసు వినిపించద్దు నెమ్మదిగా ఎక్కువ ఉంది. సిగ్లెట్లో వచ్చారు, సిగ్లెట్లో వచ్చేది వాడి భార్యలందరూ పిల్లలందరూ అందరూ బయలుదేరుకున్నారు, వీళ్ళు తగలబెట్టారు అని తెలిపితే ఏడుస్తున్నారు. దాబీదేవిగా ఇద్దరు భార్యలు పిల్లలు తర్వాత తను మెంబడి చూసేటువంటి వాళ్ళగా భార్యలు పిల్లలు అందరూ పోయి వెళ్ళి రుంబాదుకున్నారు. అరే రాజు తీసుకురా దాని సంస్థ అని ఏడ్చారు. ఏమో దగ్గర ఏమో దగ్గర అంతకాలము దేవుడు సర్దిపోయింది, దేవుడు పాడిపోయింది, దేవుడు
చిత్తమైంది ఇంకా పరిశుద్ధ వాతావరణమైంది ఇంకా ఇస్రాయల్ ప్రాంతం నుండి దేవుడి యొక్క స్వస్థత నుండి బయట వచ్చేసాడు. ఎంతగా చేసినటువంటి వాడు ఇప్పుడు ఏడ్చాడు, ఎలా క్షమించు క్షమించు కరికరించు ఏడ్చేశాడు. పశ్చాత్తాపడి కలిగి దేవుడు ఆ యొక్క అభిషేకం ఒప్పిస్తూ చెబుతి ఏడ్చాడు. దేవుడికి కూడా దాని సంస్థ సంపాదించుకుందాం మా జాగ్రత్త ఎవరు మంద ఎవరికి వినాయకం లేదు విషమాలు పోయేవారు ఏమన్నాడు. నాతో ప్రభుత్వం చెప్పాలి, దాదాపు సంవత్సరం పాటు పాపం ఉన్నటువంటి వాడు నాతో ప్రభుత్వం చెప్పాలి కేకలేశాడు. నాతానికి ప్రభుత్వం నోట పడి నిండించిన వాడికి కట్టం కంటే పనులది ప్రాణమును ఆత్మను కీడను మూలుగును హృదయము దాని తలుపులు ఆరుకులు చోదించే వీడక దేవుడి యొక్క వాక్య కట్టంలో ఎడగానే ఏడ్చాడు. దేవే దేవా నేనే అపాపని, నేనే అపాపం, నా యొక్క పాపం, నా యొక్క పాపం ఒక సృష్టి చేస్తుంది కనుక చలమైపోతున్నా. రాజు మీద వాళ్ళు మాట్లాడితే వాళ్ళ సంప్రదాయం తప్పేస్తాయి కనుక ధైర్యం లేదు కనుక ఆదిలో కానీ ఎప్పుడైతే ఒప్పించబడిందో ఏడ్చాడు. ఎంత నష్టపోయాడు కీర్తన 51లో పరిశుద్ధాత్మదేవుడు ఒప్పించాడు, ఒప్పించగాని ఎన్ని నష్టాలు అని చెప్తూ వచ్చాడు కీర్తన 51. నేను పాపం ఒప్పించాను, పాపలను నా తల్లి గర్వకరించి ప్రభా హిమకండి తల్లి కడిగి విశ్వత్తు కడిగేయాలి ప్రభా పహుడు గలవాడా ఆ పాపం నాటే ఉంది ప్రభా పరిశుద్ధాత్మని తీసేయద్దు. పరిశుద్ధాత్మ ఆనందం తెచ్చి మాత్రమే సత్యం కోరేవాడా అయ్యా ట్యూషన్ ప్రాకారం కట్టు ఇప్పుడు ఏం అర్పించుకుంటావు నన్ను దాని వల్ల పాపాల మీద అపరాధ మీద సమాధాన మీద నైవేద్యం మీద ఎవరి కుదరదు ఎవరి కుదరదు విరిగిపోతున్నాను నలిగిపోతున్నా అని చెప్పి వీరియాడు నలిగాడు. నాలుగు పెరిగిన వాళ్ళు కూర్చున్న కొడుకు చంపా మధ్య అధోనియ అమ్మోను సాధన నాలుగు పేరు ఇచ్చారు తల ఇచ్చారు. ఏవా నిజమే నేను చేసే పాపానికి ప్రాణమైంది, ఎవరికి వినాయకం లేదు, ఎవరికి వినాయకం లేదు ఆయన తీర్పు ఏడ్చాడు పాపించాడు. యెషువ వచ్చాడు కదా స్నానం చేసినట్టు స్థితిని చూడగానే నా స్థితి వచ్చాడు కదా అరే మేకలు ఇక్కడ మేకలు కేవలం పైన చూస్తాడేమో అని చెప్పి చాటిపోయి స్నానం చేయరాదు నన్ను చూడు నా ఊరు చూడనట్టుంది అని కొద్ది చూపించు చూపించకొద్ది రాజుపించకొద్ది సభ వెళ్ళిపోవడమేనా రాజుపిస్తున్నాడు అంటే వెళ్ళిపోవడమేనా వెళ్ళిపోవడమేనా చెమ్మని ఓటు కొట్టి రాజా నాకు పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయింది ఏంటి చేస్తున్నాడు అని చెప్పి అనచింది పోయి ఏమండి ఆ రాజు రాజుపించకపోతాం అని చెప్పి ఇద్దరు కలిశారు కాబట్టి పుట్టాడు అక్రమ సంతానం మొత్తాడు చచ్చాడు. ఇద్దరు పశ్చాత్తాపం ఇద్దరు పశ్చాత్తాపం ఇద్దరు పశ్చాత్తాపడడం చేత విరిగిలేటువంటి వ్యాధుల నుండి విరిగిలేటువంటి మనసులో నుండి తీసుకొచ్చాడు ఎగ్గిద్దాం అంటే సోమం వాడు కూడా సరే మాంసం వస్తాం మనం చూస్తూ వచ్చామంటే ఇప్పుడు నిన్ను విశ్వసించాడు ఎవరు మాట్లాడలే దేవుడు పలకడలా ఎవరికి సౌలు పలకడలా అదే దావీదు ఎందుకంటే ఎన్ని సొంతం చేశాడు పొరపాటు చేశాడు అభిషేకం బోధిస్తుంది అభిషేకం బోధిస్తుంటే విరుగుతున్నాడు నలుగుతున్నాడు సరి చేసుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఈ అభిషేకం ఉట్టి తెలుగుతో అభిషేకించేవాడమా లేకపోతే కన్నా కుమ్ములోని తేలుతో అభిషేకించేవాడమా ఒకసారి చూసుకుంటాం. నీలోకి అసూయ ద్వేషము కక్ష భూతి మాటలు కాని మాటలు ఇవన్నీ నేను ఉండి చంపాలంటే దురాలు వచ్చిన ఇవన్నీ ఈ లోపల ఉంటూ వచ్చా అంటే బుట్టి తెలుగుతో అభిషేకించేవాడు నీకు ఉండాలి ఎంత ఎప్పుడైతే సరి చేసుకొని చెప్పే మనసుకి వెళ్ళేటండి వాత్మని బోధిస్తూ ఉంటే ఈ అభిషేకం నేను బోధిస్తుంది ఎవరికి బోధిస్తుంది రెండు ఇంకొక ఎన్నే గ్రంథం ఎన్నే గ్రంథం 31 అధ్యాయం చెప్పిన 31 ఎన్నే గ్రంథం 31 అధ్యాయం 33 వచ్చాయి 33 వచ్చు ఈ దినములైన తర్వాత నేను ఇష్టాలను ఇలా వస్తాను చేయబడుకున్నది వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచును వారి హృదయం మీద దాని రాసిను వచ్చును రాస్తాను తర్వాత ఏసుకేలు 36 ఏసుకేలు 36 36 అధ్యాయం ఏసుకేలు 36 అధ్యాయం 26 అని తెలిసేవారు 26 27 చదువుకుంటా నూతన హృదయం మీకు ఇచ్చాను నూతన స్వభావం మీకు కలిగిస్తున్నాను రాత్రి కొన్ని వీళ్ళు తీసి
వచనం నా ఆత్మ నియంత్రించి నా కట్టడలను అనుసరించి వారి గాను నా విధులు గైకుని వారి గాను మిమ్మల్ని చేసినను నూతన ఉదయం ఇస్తా, నూతన శుభాన్ని ఇస్తా, రాత్రిని చేస్తా, మాంసము పెడతా, నా ఆత్మ నియంత్రించి నా కట్టడలు నా విల్లు గైకులను నీ చేస్తా. విశ్వాసం చేసేది రాజులు యాత్రికు రాజు చేసే కానీ అభిషేకం బోధిస్తుంది. అక్కడ నేను చేస్తా, నేను చేస్తా, ఇంకా మనం చూస్తామా రండి. తెసరం రాసిన తెసరం రాసిన రెండు మొదటి పాయింట్ తెసరం ఫస్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ తెసరం రాసిన ఫస్ట్ చేసిన ఫోర్త్ చాప్టర్ తొమ్మిది వచ్చాం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్క లేదు, మీరు ఒకరిని కూడా ప్రేమించినప్పుడు దేవుని చేతనే నేర్పబడింది. దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. మృతులోడు ఏసు లేపిన ఆత్మ మీద నివసించాడు, మృతులోడు ఏసు లేపిన వాడు చావు పిల్లని శరీరం నేను నివసించి నా ఆత్మ జీవించేయను. శరీరం కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే వాక్యం ఆత్మ జీవించిన దగ్గరగా ఈ వాక్యం మనపై వచ్చి మనకు బోధిస్తాడు. ఆత్మదేవుడు సహాయపడతాడు, ఆత్మదేవుడు కార్యం చేస్తున్నది. శరీర కార్యాలన్నీ ఉద్యమే రండి, శరీరం ఆత్మకు ఆత్మ సేవకులు రెండు అపేక్షిస్తాయి రండి. రాష్ట్ర మంత్రిగా ఐదో అధ్యాయం వచ్చి శరీరం ఆత్మకును ఆత్మ సేవకుని విరోధముగా అపేక్షించను. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా మనం కనుక మీరేం చేయించో వాటిని చేయకుందరు కాదు. శరీరం ఆత్మకు ఆత్మలో శరీరంకు విధంగా అపేక్షిస్తున్నాను కాబట్టి శరీరము శరీర కాదు చేయి, తిను త్రాగు కట్టుకో చేయి, శరీరానికి ఎంత సుఖంగా చేయండి చెప్పి పలు పెడుతూ వస్తుంది. ఆత్మ వద్దు వద్దు రాగా ఒక్కటే చేయదు శరీర కార్యం స్పష్టంగా ఉన్నాయి రండి. పద్దెనిమిది వచ్చాం, మీరు ఆత్మచేత నడిపబడిన ధర్మశాస్త్రాలను కోరిన వారు కాదు. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవి కనుక జాగ్రత్తము అపవిత్రత పాపకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలవలు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు నిమతములు అసూయలు మద్దతులు అలర్పడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను మునుపు చెప్పిన కారణం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనని కోరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఇవి శరీర శరీర కార్యక్రమైనటువంటి బుద్ధి దైవంతో అభిషేకించబడినటువంటి సౌలు యొక్క కథ ఇది. దేవా నేను అభిషేకించుకున్నాను, అభిషేకించుకుంటాను కనుక దేవా ఆత్మ ద్వారా ఈ ఆత్మ నడిపిస్తుంది, అభిషేకితే ఆత్మ ఇది మనం బోధిస్తుంది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశానం దారిత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశాదీకరణం ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏంటి లేదు. దురాశతో లేదు క్రీస్తు సంబంధాలు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశతోనూ స్వీకరిస్తున్నారు. క్రీస్తు యేసు సంబంధాలు దాని ఇచ్చలతోనూ దురాలతోనూ స్వీకరిస్తున్నారు. ఆత్మగా నడిపించాలి, ఆత్మగా నడిపించాలి. అప్పుడు మీరు వీటిని నడిపించాలి. మన విషయాన్ని గొప్ప స్లాగ్ అయితే శత్రువు చేస్తున్నాడు ఈ శరీర కార్యాలన్నీ మనలో పెట్టేసి వాటికి చిక్క వీటికి చిక్క మాట్లాడ ఆ మాట్లాడ ఏ మాటలు గుర్తించి అబద్ధాలు నమ్మేట చేసి మనలో శరీరానికి ఎక్కువ చోటు ఉంది కానీ ఆత్మకు చోటు లేదు. ఆత్మాసారంగా నడుచుకుంటామా? అప్పుడు శరీరాన్ని నేర్చు ప్రాక్టీస్ చేస్తాను దేవా ఆత్మాసారంగా నేను నడుచుకోకపోతున్నా, ఇది ప్రాక్టీస్ చేసుకోకపోతున్నా బాబా అను దేవుడు పక్షంగా ప్రాక్టీస్ చేశాడు. నేను అడిగాను సరే దేవుడు చిత్తం కనుక ఎక్కువ హింసాల పుస్తకం రాశాడు, హింసాల పుస్తకం రాశాడు. మీరు ప్రతిదానికి ఏడు అంశాలు ఏడు కనిపిస్తారా అని అనుకున్నది ఏమన్నా అవుతూ అన్నాడు. తిమోతి మీ ఇంట్లో ఎవరు అవుతుందా చూడలేదు, గొడవకి వెళ్ళి మా అమ్మ తుమ్మిదని చెప్పారు. మీ ఇంట్లో తగ్గారు నువ్వు చూడలేదు, మా తాత తగ్గాడు చూస్తున్నాను, మీ ఇంట్లో నడిచి వస్తున్నారు మనిషిని చూడలేదు చెప్పలేదు మా నాన్న వస్తున్నారు. మీకు ఎలా తెలుస్తుంది
ఇట్టి వాతావరణం అలవాటైపోయింది. ఆ రీతిగా మాకు దేవుడి చిత్తము దేవుడి స్వరము అలవాటైపోయింది. చూడండి కానీ గొప్ప నుంచి మాట్లాడేవాడు పది గంటల సేపు ప్రార్థన చేసేవాడు. సరి ప్రార్థన కాదు తన జీవితం ఎట్టుందంటే ప్రార్థన ఆరాధన నిలిపి డాక్టర్ దేవుడు చెయ్యలేడు కాబట్టి నేను సవాళ్ళు కూర్చోవడం ఆయన అక్కడ మన పూర్వీకులు మన భక్తులు మన పితరులు మన దరిద్రులు నడిపించే వాళ్ళు దాన్ని నిండిపోయారు నిండిపోయారు దాన్ని మనం కూడా ఎడితే కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలని చెప్పి మనకేమన్నా ఆశ ఉందా ఆసక్తి ఉందా వైరాగ్యం ఉందా లేకపోతే కొమ్ము తైలంతో అభిషేకించబడాలంటే కదా గుడ్డి దేవత వెలిగించబడితే తెలుస్తుంది గుడి దేవత వెలిగించే అసూయ పగ ద్వేషం కక్ష ఋతుభావం చంపాలని దోమంతా ఇవే తిరుగుతూ ఉంటాయి తిరుగుతుందిగా చివరికి నిన్ను విసర్జించడం అయితే కదా నిన్ను కొట్టడం స్వస్థ వద్దు ద్వారా వచ్చాడు ఈ ప్రత్యక్షతలో నేను ఇంకెంతో ఇంకా బతిలో ఉన్నాను కదా బతిలో ఉన్నాను ఇంకా ఇవి ఎక్కడ కనబడుతున్నాయో ఇట్టి వాడి గ్రహం క్రీస్తు సంబంధులు శరీరమును తన ఇచ్చతోనూ చూరేసి నాకు చూరేసే ప్రభా ఇది నాకొద్దు యశ నాకొద్దు ఈ పగ నాకొద్దు ఈ ద్వేషం నాకొద్దు అడుగు ప్రభు మంచి అవకాశం ఇస్తున్నా విద్యవాడు ఇంతమంది తెలియదు దానికి తెలియదు కొన్ని విత్తనాలు దాని ప్రకారం పడ్డాయంట కొన్ని విత్తనాలు రాజీలో పడ్డాయంట కొన్ని విత్తనాలు మనసులో పడ్డాయంట కొన్ని విత్తనాలు మంచి నెల ఎత్తబడిన బాడు ముండ తుప్పల్లో ఎత్తబడిన బాడు మంచి నేను ఎత్తబడిన బాడు విత్తమును దెత్తపలుస్తున్నాడు ఎత్తుతపలుస్తున్నాడు కనుక ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఎక్కడున్నావో చూసుకో కనుక అయ్యా నాకు చేస్తున్న మాటలు నా పిల్లలు చూస్తుంటే బుద్ధిలోని దైవత వినిపించబడి నా సంగతి ఇవన్నీ నాకు శరీర కార్యాలు ఉంటాయి ఇప్పుడే ఇంకా శరీర భూమి ఉన్నాను సరిచేసుకుంటాను ఆ శరీరంతో చంపేయవద్దు చంపేరాకొద్దు నీ ఉన్యాసం కోరుతున్నా దావి కోరుతున్నా దావి కుమార అని పిల్లలు కోరుతున్నా నేను అలాగే కాదు కోరుతుంటున్నా చదువునామైనంతగా వాడుకుంటే పరిమా నేను నన్ను ఎంత వాడుకోగలిగాను గుర్తించుకుని యాభోగు దేవుడు చేత అభిషేకమైనటువంటి వాడు మహాద్వితుడైనవాడు ప్రవచిస్తున్నాడు గాయకుడు గలవెత్తి పాడగలిగిన వాడు చెప్తున్నాడు కనుక ఈ రెండు చూస్తున్నాను వచ్చేసి ప్రభా నేను రాత్రి ఉన్నాను ఉన్నతుంపులు ఉన్నాను మంచి నెల వచ్చాయి నేను ముప్పై ఉన్నతులు అడవు ఫలించాలి అని చెప్పి కోరుకో లూకా చోట అధ్యాయం లూకా చోట ఎనిమిది అధ్యాయం సెయింట్ లూక్ ఎయిట్ చాప్టర్ ఎయిట్ చాప్టర్ 15 వర్స్ 15 వచ్చిన చదువుకుంటాం 15 వచ్చిన మంచి నేల నుండి విత్తనాలు పోయేవాడుగా యోగ్యమైన మంచి మనసుతో వాటర్ విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి నేల విత్తనం వాడు ఎవరండి మంచి నేల నుండి విత్తనం పోయేవాడు ఎవరుగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి మాట మనం గోరులు తెలిసింది గురువులు ఎక్కడి నుంచి వచ్చాం భయవాడు వచ్చినా అయ్యి మనం గోరులు తెలిసింది గురువు ఎక్కడి నుంచి వచ్చాం మనం నిద్రపోతుంటున్న వయసు సరిగారు వాడు పెరిగేస్తామా వద్దు వాడు పెరిగేస్తూ ఉంటే వాటితో పాటు గోధుమ పెరిగేసరికి అవకాశం నామకలు పరిగెత్తు రెండు పరిగెత్తు రెండు పెరిగిందా పరిగెత్తు రెండింటికి నీళ్ళు కట్టబడ్డావా కట్ రెండింటికి మందు కొట్టబడ్డావా కొట్టి రెండింటికి డబ్బా కొట్టబడ్డావా అంటేనా పిచ్చలు రావచ్చు దానికి రెండు పోయమంటావా రెండు రెండు పోయమంటావా రెండు రెండు కళ్ళు తీసుకుంటా రెండు కళ్ళు తీసుకుంటాం రెండు చూడాలి రెండు చూడాలి అక్కడ తెలుసు చివరి సమస్య అక్కడ ఏమైంది ఇక ఇప్పుడు గాలి వచ్చే సమయం కాకపోయినా వేస్తారు పెట్టుకుని చూపాలి ఇది గురువులు పోతా ఉంటాయి గోధుల కింద పడతా ఉంటాయి అది కాక ఇంకా ఎక్కడైనా
అది మన స్త్రీలకు అధ్యయనం చేసుకుని జరుగుతుంటారు అవి ఇవి ఆ గూగుల్ రిలే కనుక కొంచెం స్త్రీలు వీటిలో కాల తగలబెట్టు వేరే పొలాలకు పోయి నష్టపడుతుంది నాకు తగలబెట్టు వీటిని మిగిలించుకుంటు ఆ రోజు రాబోతుంది ఇప్పుడు మనం ప్రేమించి ఇలాంటి దైవంతో అభిషేకించబడ్డా ఒకసారి చూస్తుంది అలాంటి దైవంతో అభిషేకించబడినటువంటి ఉదాహరణ దేవుడు నియాసాడు నా సంకల్పాలు నెరవేర్చేవాడు అన్నాడు నా ఉద్దేశంతో నెరవేర్చేవాడు అన్నాడు దావీదు కుమారుడు ఎవరు దావీదు దేవుడి చేత అభిషేకించబడినాడు పారిపోయినవాడు కలవెత్తి పారిపోతూ వచ్చాడు చదువులేని వాడు కవి అయితే వచ్చాడు కౌత అయితే వచ్చాడు రాజైతే వచ్చాడు దేవుడు హృదయాసాడుతూ వచ్చాడు హృదయానుసారం తయారు చేయడానికి ఈ బుద్ధి తల్లి కవిని వాడటం ఉంటావా హృదయానుసారం తయారు చేయమా వాడు సహిస్తారు వాళ్ళు ఓర్చుకుంటారు ఏం పర్వాలేదు వాళ్ళు సహిస్తారు ఓర్చుకుంటారు వాళ్ళతో అభిషేకం బోధిస్తుంది వాళ్ళు ఓర్చుకుంటారు వాళ్ళు తయారు చేయడానికే నేను వాడుకుంటున్నాడా అలాంటి వాళ్ళు తయారు చేయడానికి నువ్వు వాడబడుతున్నావా లేక ప్రభా లేదు నేను అలాంటి వాడిని ఉన్నాను ప్రభా నాలో ఇవన్నీ ఉన్నాయి శరీరకాయలు ఉన్నాయి చంపు చంపు ఆత్మ కార్యం జరిగి ఆత్మాసరే నేను నడవాలి కొడుతున్నా ఆత్మ పొలాలు కర్మాలు కొడుతున్నా అని చెప్పి ఆశిస్తావా లేకపోతే నేను దేనికి వాడుకుంటున్నా అంటే హృదయాలు సోడలైనటువంటి వాళ్ళని తయారు పెడితే నీకు అసూయ నీ ద్వేషము నీ పగ నీ కక్ష నీ యొక్క తిరుగుబాటు నీ అవిధేయత ఇవన్నీ వాడుకుంటున్నాడు ఒకసారి చూసుకునేవా నేను దేని వాడుకుంటున్నాను సోమడు వెళ్తున్నావా ఇబ్బందులు వెళ్తున్నావా తిరుగులో పడ్డావా మళ్ళీ తుమాటలో మాట్లాడిన స్థితిలో ఉంటున్నావా ఏ ప్రభా నా రాజా నా దేవ నా ప్రభా నా శైలమ నా కోట నా రక్షస్తున్నమా యాదోబు చేత అభిషేకం పొందినటువంటి దావీదు జ్ఞాపకం చేసుకుంటారే ప్రతి పరిస్థితుల్లో స్పందిస్తానే ఆరాధిస్తానే అని చెప్పి అను ఇంకా నీకు కావాల్సిన స్తోత్రం చూస్తారు ఇంకా నీకు కావాల్సిన వాగ్దానం చూస్తారు ఇంకా మీ తోడు కూడా చూస్తూ వస్తారు మా ప్రభు యేసుక్రీస్తువారు అది చెప్పుకున్నాడు ఆ మాట చదువుకొని ఉంచుకుంటాండి Acts of Apostles, 10th chapter. Thank you. Apostle Kaayandu, Padwadhyan, Mumpayukya Ocho. I'm going to say something. Adhyayandara, Devudu, Nazirini Yesunu, Parishuddhaatmatonu, Sikritonu, Abhishekichanandiyye. Devudu, Chodiyanandiyanga, I am Meru Chichu, Abhachata, Peedamanavarani, Swasapachu, Sanchanichanandiyanga. Abhishekichanandiyanga. Asikritu, Parishuddhaatmatonu, అబాధ్యత ప్రేమ అందరినీ స్వస్థపరుస్తూ మన ఆదరిస్తూ ధైర్యపరుస్తూ అందుకే దాటేస్తుంది మంచిసేవాడే నూనె దాటేస్తుంది మన ముందు ఎందుకు అనిపించు అనిపించాను ఏ ఆధారంతో అనిపించాడు అది ఆధారంతో వాళ్ళు అనుభవించుంటే మనం అభిషేకించుంటే ప్రభు అభిషేకించుకుని వచ్చేవాడు కనుక ప్రభు మన తయారు ప్రభుత్వంగా తయారైనాడు ఆయన అదే రూపంలో మీరు రావాలని చెప్పి ఆశిస్తున్నాను కనుక అలా చూడమాట మనం ఏ దేవుడితో అభిషేకించాం మన యొక్క లక్షణాల ద్వారా మనకే తెచ్చుకుంటూ చెప్పాను అసూ ఉందా పొగ ఉందా వేషం ఉందా ఖర్చ ఉందా విక్టన్స్ ఉన్నాయా శిస్తి బాగున్నట్టు ఉందా గొప్ప అన్నీ ఉన్నాయా గుట్టితో కైన అభిషేకంతో త్వరగా రాబోతున్నావు దావీదు మామూలు పెట్టావు నువ్వు త్వరగా రాబోతున్నట్టుగా ప్రభా ఇక్కడి ఛాన్స్ కావాలంటారు ఇక్కడికి కొమ్ము దైవంతో ఆ జీవనం నుంచి ఆ జంతు యొక్క కొమ్ము దానికి బలము ఆ జంతు యొక్క కొమ్ము దానికి అందము ఆ జంతు యొక్క కొమ్ము దానికి రక్షణ ప్రభా నాకు అవన్నీ తెచ్చి ఆ దేవుడు క్షమించండి అడిగావా కోరుకుంటావు లేకపోతే ఎప్పుడు స్వస్థం అంటే చాలా యాత్ర ఉంది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు
మనస్థితిలోకి సరి చేసుకుంటాం. తప్పు కార్యక్రమం సరి చేసుకోవడానికి దేవుడి చేతనం సద్వినియోగం చేసుకున్నాను. అనేక హెచ్చరికలతో మనం ఈ దినం ప్రభు మందిరంలో సమయము గడిపాము. ఎవరైనా ప్రభుని అంగీకరించకుండా ఉంటే, మరలా బ్రతిమలాడుతున్నాం, మార్మను స్పందకుండా ఉంటే ఈ దినమే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ప్రభు తలుపు యొక్క నిలుచుండి తట్టుచున్నాను అన్నాడు. ఎంతకాలం ఆయనను బయట ఉంచుతావు? నీ హృదయంలో చోటు లేదు అని పాపానికి, అసూయకు, సైతానికి, లోకాశలకు చోటిచ్చి నీ హృదయం అంతా చెడిపోతూ ఉంటే ఎలా ఊరుకుంటావు? ప్రభా, నా హృదయంలోనికి రమ్ము అంటే వస్తాడు. నూతన సృష్టి, పాతవి గద్దించుకోలేదు. పరిశుద్ధాత్మ అభిషేకంతో కొత్త జీవితం, దేవుని ప్రేమ, ఆత్మ ఫలములతో ఫలిస్తావు. మంచి నేల వలె హృదయం మారుస్తాడు. ఆ ధన్యత కోరండి, అడగండి. ఇంతవరకు జీవితం మారినట్లు రుజువు లేకపోతే ప్రభుని అడగొచ్చు. ఎవరినైనా ప్రభు కరుణిస్తాడు, ఒప్పుకుంటే క్షమిస్తాడు, హృదయంలో చేర్చుకుంటే హృదయంలో వస్తాడు, భోజనం చేస్తాడు. ఎంత ధన్యత! ఆ తీర్మానం చేసుకోండి. ధన్యకరమైన జీవితం సౌలులా కాకుండా జాగ్రత్త పడతాం, దావీదులా కావడానికి ప్రయాసపడతాం. కొన్ని శ్రమలు వస్తాయి, మంచిదే. ద్వేషించేవారు ఉంటారు, పర్వాలేదు. దేవుని ప్రేమను అనుభవిస్తూ ధైర్యంగా ఉందా? ఆ తీర్మానం చేసుకోండి. ఎవరైనా మార్మన్స్ తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉంటే చిన్న ప్రార్థన చేసుకోండి. మనసులో చెయ్యతండి, నేను ఎదురు మార్మన్స్ పొందుతున్నా, నా పాపములు ఒప్పుకుంటున్నా, నా హృదయంలో యేసుప్రభుని అంగీకరిస్తున్నా, నేను సౌలులాగా జీవించకుండా దావీదులాగా జీవించడానికి కొన్ని శ్రమలైనా పర్లేదు, దేవుడు నన్ను అభిషేకించి తన బిడ్డగా చేసుకొని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా దేవుని బిడ్డగా మంచి సాక్ష్యముతో జీవించాలి. చివరిలో నేను పరలోక రాజ్యములో దేవుని బిడ్డలతో నిత్యము ఉండాలి. ఆ నరకములో సైతానుతో ఉండకుండా, దెయ్యాలతో ఉండకుండా, అవిశ్వాసులతో గడపకుండా, అదే నా తీర్మానం అంటే నీ చెయ్యొద్దు, సంతోషంగా ఎత్తు. ఎవరైనా తీర్మానం చేసుకోవాల్సిందే, ఎవరైనా ఎప్పుడైనా. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు మనలో కార్యం ప్రారంభిస్తాడు. అలాగ దేవుడు మీకు కృప ఇచ్చునుగా. మంచి తీర్మానంతో జీవిస్తాం. ప్రేమగల తండ్రి, రక్షణ తీర్మానం లేని వారికి రక్షణ తీర్మానం, దేవుని అభిషేకం క్రింద లేనివారు మీ అభిషేకం క్రింద ఉండి పరిశుద్ధాత్మ నడిపింపు, మంచి నేల వలె ఫలించే జీవితం, దేవునికి ఇష్టలుగా జీవించే ధన్యత, ఆశీర్వాదం, బహుమానం, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా జీవించే ధన్యతలో మమ్మల్ని అందరినీ ఉంచండి. ఎవరు తప్పిపోకుండా, సాతానుకి ఎరగాకుండా కాపాడు. మీరే వాక్యమును దీవించి నీరు గట్టి ఫలింపచేయండి. వందనాజలిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రకటన వినండి. Thank you.
After last prayer, that will be open air. आखिरी प्रार्थना అయిపోయిన తర్వాత బహిరంగ సువార్త ఉంటుంది. And also youngers meeting. యువ సహోదరుల కూడిక Sunday school hall. Sunday school hall లో యవన సహోదరులకు కూడా కూడుకుంటుంది. Sister Jerusha and Sister Vijayasri, they are requested to take this meeting. యవన సహోదరుల కూడిక సహోదరి జీరుష సహోదరి విజయశ్రీ వారు తీసుకుంటారు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి టిల్ వి టెల్ మరలా చెప్పేంత వరకు వారు తీసుకుంటారు. సో ఈవినింగ్ గాస్పల్ మీటింగ్ 7 o'clock. లవ్ ఫీస్ట్ విల్ బి దేర్ ఆఫ్టర్ ఓపెన్ ఎయిర్. బహిరంగ సువార్త అయిపోయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. సాయంకాలం 7 గంటలకి సువార్త కూడిక ఇయర్ రోడ్ హర్మోన్ ఇక్కడ హెర్మోన్ అని. దెన్ మండే Sunday school teachers meeting 6:30 p.m. సోమవారం సాయంకాలం 6 గంటలకి సండే స్కూల్ ఉపాధ్యాయుల ప్రార్థనా సిద్ధపాటు కూడి. ట్యూస్డే యంగ్ బ్రదర్స్ మీటింగ్ 7 p.m. మంగళవారం సాయంకాలం 7 గంటలకి యవన సహోదరుల బ్రదర్స్ మీటింగ్. వెనస్డే చర్చ్ ప్రేయర్ 7 p.m. బుధవారం సాయంకాలం 7 గంటలకి ఇక్కడ ఎర్మోన్లోనే సంఘ ప్రార్థన. థర్స్డే బైబిల్ స్టడీ 7 p.m. గురువారం సాయంకాలం 7 గంటలకి బైబిల్ పఠనం ఉంటుంది ఇక్కడ. ఫ్రైడే సిస్టర్స్ ప్రేయర్ మీటింగ్ 11 a.m. శుక్రవారం ఉదయకాలం 11 గంటలకి సహోదరులు సిస్టర్స్ వాళ్ళ యొక్క ప్రార్థనా కూడిక. దిస్ ఫ్రైడే దట్ విల్ బి నైట్ ప్రేయర్ ఫ్రమ్ 9 o'clock ఆన్వర్డ్స్. తర్వాత ఈ శుక్రవారం రాత్రి ప్రార్థన రాత్రి 9 గంటలకు ఆరంభమవుతుంది. నెక్స్ట్ సండే గాడ్ విల్లింగ్ 10 o'clock. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరలా యథావిధిగా 10 గంటలకి ఆరాధన నిమిత్తమే సమావేశం అవుతాం. I will stand and sing a song. లేచినల బడి ఒక కీర్తన పాడుకుంటూ మన కర్పణలో కానుకలు ప్రభు కల్పించుకుంటావు రా. మన కర్పణలో కానుకలు ప్రభు కల్పిస్తుంది. నేను తగ్గాలి, నేను తగ్గాలి యేసు అనేటువంటి ఐదు వందల తొంభై ఒకటి. ఓల్డ్ బుక్ 795. పాత పుస్తకాల్లో 795. 591వ కీర్తన. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చ. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చ. ఆదాము పాపము నాలో
समर्पित मई जीवित मंदा येसु
ప్రార్థన అవసరం ఉంటే ముందుకు రావచ్చు, తీర్మానం చేసుకోకపోతే కూడా ముందుకు రావచ్చు.